సముద్రంలో అపారమైన సంపద ఉంటుంది. దానిని మనం స్వీకరించాలి అంటే ఖచ్చితంగా లోతుకు వెళ్ళాలి. పై పైనే ఉంటే ఏయో పై పైన కొన్ని చేపలు మాత్రమే దొరుకుతాయి. లోతుగా ఉంటే, లోతుగా వెళ్తే ఇంకా గొప్ప నిధులు దొరుకుతూ ఉంటాయి. అదేవిధంగా దేవుణ్ణి మనం పై పైన ఉంటే కొన్ని దీవెనలు మాత్రమే పొందగలుగుతాం. చాలామంది కొంచెం భక్తిలో ప్రవేశించి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని చక్కగా దీవిస్తాడు. నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది కదా అని చక్కగా దీవించి ఆశీర్వదించి పంపుతూ ఉంటాడు. అయితే మనలో చాలామంది దానిని ఆసరాగా తీసుకొని ఆహారం ఉంది కదా, నాకు మంచి ఉద్యోగం ఉంది కదా, నలుగురిలో పలుకుబడి ఉంది కదా, ఇక నాకు తక్కువేంటి అని ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి చివరికి దేవుణ్ణి కూడా మర్చిపోతారు. అలాంటప్పుడు దేవుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లు సౌలు గారిని, వష్టి రాణిని, యూదా ఇస్కారియోతుని ఇలా కొంతమందిని దేవుడు వాడుకోవడానికి పూనుకున్నప్పుడు వారు సహకరించకపోయేసరికి వారిని పక్కన పెడతాడు. అలాంటి వాళ్ళు చరిత్రలో నిలిచినట్లు కానీ లేదా వాళ్ళ గురించి మరల దేవుడు పక్కన పెట్టిన తర్వాత మరల వాళ్లకు వ్యక్తిగత జీవితం ఉంది అని కానీ ఎక్కడా మనం పరిశుద్ధ గ్రంథంలో వినం. ఎప్పుడైతే దేవుడు వారితో సంబంధం ఏర్పరచుకున్నంత వరకే మనకు గౌరవము ప్రతిష్ట ఉంటుంది. మనం దేవునికి దగ్గరగా ఉన్నంత కాలమే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. లేకపోతే పై పై మెరుపులతో పై పైన ఇంకా దీవించబడ్డాం కదా, ఇంకా ఆశీర్వదించబడ్డాం కదా, ఇంకా చాలే అని మనం పై పైన జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని పక్కన పెట్టేస్తాడు. అప్పుడు దేవుడు మనకు దీవెనలు అందించే దేవుడు, మనల్ని కాచి కాపాడే దేవుడు, మనకు ఆయుష్ను అందించే దేవుడు ఒకవేళ మనల్ని పక్కన పెడితే మనం జీవించగలుగుతామా? ఒక్కసారి ఆలోచించు. అందువల్ల దీవించబడే కొద్దీ, అనుగ్రహాలు పొందే కొద్దీ ఇంకా ఎక్కువగా దేవునితో సత్సంబంధాన్ని, క్లోజ్ రిలేషన్షిప్ని ఏర్పరచుకొని ఇంకా ఎక్కువ గట్టిగా ప్రభువును పట్టుకొని మనం ప్రార్థించాలి. అలాంటప్పుడు ప్రభు ఇంకా అధికంగా, ఉన్నవానికి అధికంగా ఇవ్వబడుతుంది, లేని వాని నుండి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. అందువల్ల మనం ఒకసారి ఆలోచించుకొని లైఫ్ జీవితం బాగానే ఉంది కదా అని ప్రభువు నుండి దూరంగా వెళ్ళకూడదు.